చండూరు రావాలంటే దాదాపు 2 గంటలు పట్టింది. పెట్రోల్ బంక్లు ఫుల్ అయిపోయినాయి, పొలాలు ఫుల్ అయిపోయినాయి, రోడ్లు ఫుల్ అయిపోయినాయి. కానీ అందరి చేతిలో జెండా కనబడుతుంది, టీఆర్ఎస్ల ధర్నా ర్యాలీ అయితే వాళ్ళ చేతిలో బాటిల్ కనబడుతుంది. ప్రతి ఒక్క కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ, జై తెలంగాణ అంటూ, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలంటూ గర్జిస్తూ గాంధీస్తూ స్వచ్ఛందంగా ఎన్ని మొత్తం మునుగోడు అంతా కూడా ఇటుకు వచ్చేది. దీని ద్వారా ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో ఆశీర్వాదం ఇస్తున్నారు, మద్దతు ఇస్తున్న విషయం దీని ద్వారా స్పష్టమైంది. ఈరోజు ఆ ర్యాలీ చూస్తుంటే అదే విజయయాత్ర కనబడుతుంది నాకు. అది చాలామంది మురుగుతున్నాడు అక్కడక్కడ. రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు, ఎవరికి వస్తున్న ఇందుకే రాజీనామా చేశారు, ముఖ్యమంత్రి వచ్చారు లెంకలపల్లికి ఇన్ఛార్జు, అందుకే ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రగతి పల్లి గుంజుకరావడానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత గట్టుపల్లి బండర్ ప్రకటించింది. రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాతనే కదా నారాయణపూర్ అక్కడి నుంచి రోడ్ వేసింది, తంగడిపల్లి చౌడుపల్లి నుంచి నారాయణపూర్ తంగడిపల్లి రోడ్ వేసింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తేనే కదా వంద పడకల ఆసుపత్రి చేస్తున్నది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు 2014 2018 ముఖ్యమంత్రి ఇదే వేదిక మీద, నేను దిండి ప్రాజెక్టు పూర్తి చేసి 170,000 ఎకరాలు ఇస్తాను, నీళ్ళు ఇస్తానాడు. అడిగిండు రాజగోపాల్ రెడ్డి గారు ఎందుకు ఇస్తాలో ముఖ్యమంత్రి, ఇవ్వకపోవడం కారణమేంది, అందుకే రాజీనామా చేశారు. 100 పడకల ఆసుపత్రి ఇస్తాను ఎందుకు ఇవ్వలే అడిగిర్రు, నువ్వు ఇయ్యలే, అందుకే మరొకసారి తిరుపతి గారు రాజీనామా చేశారు. గట్టుపల్లి మండలి ఇస్తాను ఇయ్యలే, అందుకే రాజీనామా చేశారు. ఇవాళ డ్రైనేజ్ సమస్య హైదరాబాద్ ఇక్కడ వాగింటి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ అట్లున్నది డ్రైనేజ్ సమస్య ఇట్లా అట్లా మొత్తం ఆడే వీక్తున్నా ఈడొచ్చి వీక్తా అని చెప్పి ఏం వీక్లే పీకిన, అందుకే ఏం వీక్లో రాజీనామా చేసినట్టు ఫామ్ హౌస్లో ప్రగతి పొలం నిన్ను వాళ్ళ లెంకలపల్లికి పట్టుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డి గారు. లాస్ట్గా ఆడిన లెంకలపల్లి అక్కడ కూడా ఓట్లు వేస్తట్లేరు, ఆడ కూడా బాటిల్ అమ్ముతున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటు వేయడానికి. కాబట్టి 40,000 రూపాయలు ఆల్రెడీ పాకెట్లు వచ్చినాయి, 40,000 రూపాయలు పక్క తీసుకోండి. పైసలు మనయే, పైసలు పక్క కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులే, ఒక్క పైసా తక్కువనే టీఆర్ఎస్ పార్టీ ఓటేకు. కానీ ఓటు అమ్ముకునే స్థితిలో మునుగోడు ప్రజలు లేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దుబ్బాకలో గదే జరిగింది, ఇవాళ హుజాబాద్లో గదే జరిగింది, జిహెచ్ఎంసీ ఎన్నికలు గదే జరిగింది, ఈడ కూడా అదే జరగబోతున్నది. రాజగోపాల్ రెడ్డి గారి మీద కాంట్రాక్ట్ ఇచ్చారు, నేను అడుగుతున్న రాష్ట్రం సిగ్గుండాలి, కొంచెం అకలు ఉండాలి. రాజగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కాంట్రాక్టర్ అయినా చెప్పు తప్పే ఉన్నది, అంటే కాంట్రాక్టర్ ఫస్ట్ నుంచి పైసలు నేను దగ్గర రాలి, కుటుంబం నేపథ్యం తెలుసుకోసారి. మరి నీదా నీ బిచ్చ బతుకు, నీదేముంది నీ కదా, నీ రథాన్ని గుంజుకపోయా కాదే, నేను వట్టి అయిపోయినా, నీ రథాన్ని గుంజుకపోయా ఫైనాన్స్తో వచ్చి మంజీర గ్రామీణ బ్యాంకులు వచ్చి నీ కారును గెల్లబడి కింద దూచి నూకేసి కారును గుంజుకపోయా. మరి అలా విమానం 100 కోట్లతో విమానం ఎట్లా కొంటున్నావు, 1,000 కోట్లు ఎట్టొచ్చినాయి, 1,00,000 కోట్లు ఎట్టొచ్చినాయి, దుబాయ్లో మస్కట్లో లండన్లో ఇంగ్లాండ్లో పైసలు ఎట్ట పెడుతున్నావు రా, చర్చకు రాను. నీ కుటుంబం ఇలా లిక్కర్ స్కాము, డ్రెస్ స్కాము, చీకోటి ప్రవీణ్ స్కాము, ఇవన్నీ స్కామ్ వల్ల నీ కుటుంబం అడ్డగోలు సంపాదించింది వాస్తవం కదా, దాని మీద చర్చకు రాను. అడుగుతురు ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఎందుకు వెళ్ళి అడుతున్నారు, పెన్షన్లు ఎందుకు ఇస్తలో రాష్ట్ర ముఖ్యమంత్రి అడుతున్నాడు, 150,000 గొర్రెల యాదవ అకౌంట్లు వేసినావు, హుజరాబాద్ ఏం చేసినావు, దళిత బంధు అని చెప్పినావు, 10,00,000 రూపాయలు అకౌంట్లు వేసినావు, నీ నువ్వే కాన్ఫిడెంట్ ఇచ్చుకున్నావు. అది బీజేపీ నెట్టే ప్రశ్న చేస్తే హుజరాబాద్ వాళ్ళు నమ్మలే. లాస్ట్కి ఏం చేసినావు, ఎన్నికల తర్వాత మంచిగా ముఖ్యమంత్రి ఊడ్చుకుంటే, నేను ముఖ్యమంత్రి నేను చెప్పింది రేపు వాస్తవం కదా, రేపు 10,000,000 అకౌంట్ పైసలు తీసుకోరన్నాడు తెల్లారి, మళ్ళీ ఆయన కాన్ఫిడెన్స్ కొండు 10,00,000 రూపాయలు వేసాడు, ఎన్నికలు కాగానే మళ్ళీ వాపసు తీసుకుపోయాడు. ఇలా 150,000 రూపాయలు ఇవ్వాలా పేరు, ఇవ్వాలా పేరు, నీ నువ్వే ఆపుకున్నావు, నువ్వే ఫ్రీ చేసినావు, నువ్వు కూడా లాస్ట్కు మళ్ళీ ఎన్నికలు కాగానే మళ్ళీ వాపసు తీసుకుపోతాడు. హుజూర్నగర్లో నువ్వు ఎన్నికలు గెలిచినాక ఏం చేసినావు ఎప్పరాదు, నాగార్జున సాగర్లో ఎన్నికలు గెలిచినాక నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని పెట్టుకున్నావు. కాబట్టి మునుగోడు ఎన్నికలు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే కావు, తెలంగాణలో పేద ప్రజల యువత మహిళల యొక్క రైతుల యొక్క భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు మునుగోడు ఎన్నికలు. దేశమంతా ఎదురుస్తున్నది, మునుగోడు ప్రజలు నిజాయితీగా వ్యవహరించే ప్రజలు, నిక్కచ్చిగా వ్యవహరించే ప్రజలు, ఎట్టి బస్సులో డబ్బులకు మద్యానికి మంత్రులకు ఎక్కడ అమ్ముడు అని ప్రజలు మునుగోడు ప్రజలు ఎక్కడ గుణపాఠం చెప్పాలో పక్క గుణపాఠం చెప్తారు. ఎట్టి వల్ల భారీ మెజార్తోని ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి శాసనసభ్యుని గెలిపిస్తే సంవత్సరం టైం ఉన్నా కూడా ఈరోజు ముందే రాజీనామా ఎందుకు చేస్తాడు, పైసలు ఉంటే ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇస్తాను రాజగోపాల్ ఎందుకు పోలే, మరి ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఇస్తాడు రాజగోపాల్ ఎందుకు పోలే, అప్పుడు రాజగోపాల్ రెడ్డి మంచోడు, ఇప్పుడు ఎన్నికలు పొడిస్తే రాజగోపాల్ మంచోడు కాదు. కాబట్టి ఎవ్రీ వాడికి మునుగోడు ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు ఉద్యమకారులు, నిజమైన ఉద్యమకారులు. కాబట్టి ఎట్టి బస్సులో ఇలా టీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గెల్లంతైతుంది, ఇలా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నారు, గుంటనక్కలు గుంపులుగా వస్తున్నాయి,
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.